హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేకి దగ్గరగా వచ్చేసింది. ఇక ఫినాలే వీక్లో ఉన్న సూపర్ 7 కంటెస్టెంట్స్కి ఓటింగ్ అయితే సూపర్గా జరుగుతూ ఉంది. ఇక టాప్ 1 ప్లేస్ కోసం అఖిల్ వర్సెస్ బిందు లాగా యూట్యూబ్ పోల్స్ వర్సెస్ అనఫిషియల్ పోల్స్ పోటీ కూడా బాగా జరుగుతూ ఉంది. ఇక ఓటింగ్లో అయితే కొన్ని జెలక్స్ కూడా కనిపిస్తున్నాయి, నైట్ వీడియోలో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు మీకు పెడుతున్నాను. నిన్న మార్నింగ్ పోలు అలాగే ఆఫ్టర్నూన్ పోలు, ఇక్కడ 1-2 ప్లేసెస్ని అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ పోల్లో బిందు టాప్ 1 ప్లేస్లో ఉంటే, ఆఫ్టర్నూన్ పోల్లో అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక నైట్ పోల్ కంటే నిన్న నైట్ పోల్ చూస్తే ఇక్కడ అఖిల్ ఓటింగ్ బాగా తగ్గిపోయి బిందుకి 65% వరకు ఓటింగ్ పెరిగింది. ఇక అదే కంటిన్యూ అవుతూ ఈ రోజు మార్నింగ్ కూడా బిందునే టాప్ 1 ప్లేస్ లో ఉంది. సో ఈ ఒక్క పోల్లోనే మనకి ఇలా ఓటింగ్ కనిపిస్తుంది. ఇక రిమైనింగ్ అన్ని పోల్స్ లో మాత్రం నేను ఫస్ట్ డే నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఓటింగ్ లెవెల్స్ కాన్స్టాంట్ గా పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకుంటే అన్ని పోల్స్ లో అఖిల్ నంబర్ 1 ప్లేస్ లో ఉంటే, అన్ని యూట్యూబ్ పోల్స్ లో మాత్రం బిందు నంబర్ 1 ప్లేస్ లో ఉంది. అంటే వీరిద్దరూ కూడా టాప్ 1 ప్లేస్ కి పోటీ పడుతూ ఉన్నారు. సో కొంతమంది యూట్యూబ్ పోల్స్ రాంగ్ అంటే, కొంతమంది అనఫిషియల్ పోల్స్ రాంగ్ అంటున్నారు, మరి ఏది కరెక్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక నంబర్ 1 ప్లేస్ కి అంటే విన్నర్ ప్లేస్ కి మాత్రం బిందు ఫ్యాన్స్ వర్సెస్ అఖిల్ ఫ్యాన్స్ వార్ మాత్రం కంటిన్యూగా జరుగుతూనే ఉంది, ఎక్కడ తగ్గడం లేదు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు విన్నర్ అవుతారో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక 1-2 ప్లేసెస్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్లేస్ కి అయితే ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. యాక్చువల్ గా అందరూ శివ అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ హర్యానా కూడా పోటీ ఇస్తుంది, అలాగే మిత్ర కూడా రీసెంట్ గా పోటీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో మిత్రాకి కూడా గ్రాఫ్ పెరుగుతుండడంతో థర్డ్ ప్లేస్ లో ఎవరు వస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. సో ఇంకా లాస్ట్ ప్లేసెస్ లో బాబా అనిల్ వీరిద్దరు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక చూడాలి, ఎప్పటికప్పుడు ఓటింగ్ అయితే మారుతూ ఉంది, ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.